ఇవాళ మా నాన్నమ్మ గారు ఒక రైస్ ఐటెం తయారు చేశారు. అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మార్నింగ్ మాది మటన్ కూర. మటన్ కూర గిన్నెలో తీసేసుకుని మనం వండుకున్న కుక్కర్ ఉంటుంది కదా, ఆ కుక్కర్లో ఇప్పుడు రైస్ ఐటెం చేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత 2-3 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వేసుకుని అవి కలుపుకోవాలి. ఇవి బాగా ఎగిన తర్వాత పచ్చిమిరపకాయలు బాగా ఎగిన తర్వాత ఒక కోడిగుడ్డు కొట్టుకోవాలి. గ్యాస్ సిమ్లో ఉంచే తిప్పుకోవాలి దీన్ని. అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లో ఇప్పుడు మనం ఉప్పు వేసుకోవాలి సరిపడినంత. రైస్ వేసి కలుపుకుంటాం కాబట్టి దానికి సరిపడినంత ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీనిలో ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని కూడా వేసుకోవాలి. అన్నం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ రైస్ని ఒక ప్లేట్లోకి తీసుకుని గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయినా ఫ్రైడ్ రైస్ విత్ మటన్ కర్రీ రెడీ అయిపోయింది.